సిద్ధ గారికి హ్యాపీగా బ్రేకప్ అయిపోయింది. అన్ని పనులు అయిపోయాక బ్రేకప్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? అయినా అయితే గీతే బాధపడాల్సింది ఏ గాడు. నేనెందుకు బాధపడాలరా? సిద్ధగా లవ్ పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే పనులు అయిపోవడం, బ్రేకప్ అయిపోవడం రెండూ జరిగిపోయి. మరి నీ లవ్? 6 నెలల నుండి ప్రేమించుకుంటున్నారు. అసలు పని కాదు కదా, పై పై పనులు కూడా చేయలేదు. అయినా ఈ రోజుల్లో నిన్న చాట్ చేసి ఈరోజు మీట్లో కలిసి రేపు డేటింగ్లో పనులన్నీ కానించేస్తున్నాయి. ఈ రోజుల్లో 6 నెలల నుండి టచ్ కూడా చేయనివ్వట్లేదు. అంటే అది నిన్ను వాడుకోవడానికి తప్ప లవ్ గివ్ ఏం లేదురా. నీ ఇలాంటి బకరాగాలను బాగా వాడతారు. ఆ తర్వాత బెస్ట్ అనుకున్నో లేదా వాళ్ళ అమ్మా బాబు చూసినో చేసుకొని సెటిల్ అయిపోతారు. రే సీత, అది ఇది అనమాక. తనందరిలాగా కాదురా, నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. తను మానవైన ప్రాణమైన ఒక్కరితోనే అంది, అది తన క్యారెక్టర్. అబ్బో, ఇది మామూలు డక్కా ముక్కా రాని కాదురా బాబోయ్, సినిమా డైలాగులతో కవర్ చేస్తుందా నిన్ను? ఏరా, నీ పేరు ఏ అని పెట్టుకున్నావంటే దానికి కారణం మీ ఇంటి పేరు అప్పు, నీ పేరు అవి, పైగా నువ్వు ఉపేంద్ర ఫ్యాను కాబట్టి అందరం ఏ అని పిలుస్తున్నావు. తన పేరేం చెప్పిందయ్యా నీకు? ఏ చూసావా, భూమి మీద ఎవడో 100 కోట్లకో ఒక్కడు పిచ్చి పుల్కాగాడు పెట్టుకుంటాడు ఈ పేరు. దాని పేరు కూడా ఏ అని చెప్పి అక్కడే నిన్ను ఎర్రి పుల్క అని చేసిందిరా, వెర్రి పుల్క. తొందరగా కానీ నన్న బార్ క్లోజ్ చేయాలి. రే సీత, మీరు పార్సిల్ తీసుకొని పంతులుగాడలో డాబా పైన చదవరా. సరేరా, తనందరిలా కాదన్నావు, మరి అందరిలా ఎవడో ఒకటి ఫోటోని తన వాట్సాప్ స్టేటస్లో, ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్లో రాసుకుని పూసుకొని పెడుతుంది కదరా. రే సీత, అది ఇది అనొద్దని చెప్తున్నానా? తనందరిలా కాదు. సరే ఇదంతా కాదురా, నిజంగా ఆ ఏది ఈ ఏ గాడిని ప్రేమిస్తే రేపడిగి చూడు. నీతో పడుకుందనుకో, నిజంగా నేను లవ్ చేస్తున్నట్టు ఒప్పుకొని అది ఇది అని కాకుండా గౌరవంగా సిస్టర్ అని పిలుస్తా. పైగా నా జీవితంలో ఎవ్వడికి మందనేది ఇప్పిలా, ఇంకా మన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ కూడా ఇస్తా. అదే నువ్వు ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోకుండా నిన్ను కన్విన్స్ చేయాలని చూసిందనుకో, అది నిన్ను వాడుకోవడానికే లవ్ చేస్తుందని ఒప్పుకోవాలి. పైగా చాముండా అన్న పడాలి. అంటే ఆ ఏది ఏ గాన్ని గట్టిగా వేస్తుంది అన్నమాట. అమ్మాయిని ఎవరైనా ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తారా? నాకు ముద్దు కావాలి. ఇట్లాంటివి ఎప్పుడో చిన్నప్పుడే సినిమాలో చూసేసాను, ఏ నాకు ఇది కాదు. పెళ్లి తర్వాత జరిగిద్దే అది కావాలి. పెళ్లి తర్వాత జరిగేదా? గూగుల్లో చూసి చెప్తా ఇంటికి వెళ్ళాక. జోకులు ఏమాకు, ఏ ఇప్పటికే నీ వల్ల నన్ను అందరూ జోకర్లా చూస్తున్నారు. నా పేరు ఏ అని ఎక్కిరించడానికి చెప్తున్నావో తెలియట్లేదు, లేదా నిజంగా నీ పేరు ఏ అని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదంతా కాదు, ఇప్పుడు నువ్వు నాతో పడుకుంటున్నావా లేదా? ఏంటి ఏ, ఎప్పుడు లేనిది ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా ఇవన్నీ పెళ్ళైన తర్వాతే అని చెప్పాగా. అంటే పెళ్ళి అవ్వదనా?
నేను చేసుకోనా? అంటే నీకు నమ్మకం లేదన్నమాట. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఏ అయినా నా మీద నిజంగా నమ్మకం ప్రేమ ఉండుంటే నేను అడగగానే పడుకునేదానివే. అయినా నిన్ననే లాభమే. మీ ఆడవాళ్ళే ఎంత ప్రేమ ఒకటితో, పెళ్ళి ఒకటితో, పడుకునేది ఒకటితో, ఇదంతా మీకు అలవాటు. ఎందుకంటే ఇవాళ మందు సీత గడిపిస్తున్నాడు కదరా. నేను ఎలాగో మందు తాగను కాబట్టి ఈరోజు ఒక చిప్స్ బ్యాగ్ ఎక్స్ట్రా తింటారా? ఒలే చేతగా, అలాగైతే ఈరోజు ఇంకో చిన్న బీర్ కూడా వేసేస్తాను కదా. ఏంటే అయితే మొత్తానికి మన ఏగాడి బొబ్బు వర్జినిటీ పోయిందిరా ఈరోజు. వీడి వర్జినిటీ ఇప్పుడు పోయింది, దాన్ని ఎప్పుడో పోయి ఉంటుంది. సీత ఏం మాట్లాడుతున్నారా? ఉన్నదే మాట్లాడుతున్నారా? ఏ గాడి ఎన్నో నెంబర్ అని అది వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎవరిదో ఫొటోస్ పెడుతుంది. అంటే ఏ గాడిని ఆర్డర్లో పెట్టుకొని వాడితో లెక్కలు చేస్తుంది అన్నమాట. అయినా పుడుకోమనంగానే పుడుకుందంటే అది ఎంత పెద్ద లూజ్ క్యారెక్టర్ అక్కడే అర్థమైపోతుందిరా. నువ్వు చూసావా? ఏదైనా చూసి మాట్లాడాలరా. చాలా లేకపోతే చూసిన వాళ్ళతో, చెప్పిన వాళ్ళతో, పంపిన వాళ్ళతో 100 రూపాయల బాండ్ పేపర్ మీద అంగీకార సంతకాలు ఏమైనా తీసుకురావాలా? అలా ఎందుకు అనుకోవాలరా? అన్నయ్య ఉండొచ్చు కదా. అయినా ఈ మధ్య ఇవి అన్నయ్య కన్నయ్య అంటూ వరుసలడ్డు పెట్టుకుని కానిచ్చే పనులన్నీ కానిచ్చేస్తున్నాయిరా. మీరు ఎంతమంది పిల్లలు? మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లని.
అందుకే అందరికీ నేనంటే ప్రాణం. అవునురా సిద్ధ, వాళ్ళింట్లో తనొక్కతే ఆడపిల్ల. నేను చెప్పానా, ఇప్పుడు నమ్ముతారా? వెర్రి పొలకాల ఏరా పంతులు, పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు లేరు, పైగా నీ బాడీలో బొద్ద తప్ప గుజ్జు లేదు. నువ్వు కూడా మాట్లాడేవాడు అయ్యావురా. ఒరే, మీకు ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి ఈ సీతాగారి సిట్టింగ్లో ఉన్నప్పుడు నన్ను పిలిస్తే బాగోదు. నేనైనా ఎదమ్ముండా కొడుకుని కాకపోతే 5 రూపాయలు లేస్ ప్యాట్ కోసం కక్కుర్తి పట్టం ఏంటి, నాది తప్పు. వెళ్ళెళ్ళు, ఇప్పుడు వెళ్ళి బట్టలు నానేస్తే కానీ రేపు ఉత్తరానికి అవ్వదు కదా. ఎలా కుమారు, మీ అక్క మీ పుట్టింటికి ఎందుకు వచ్చిందిరా? మా బావగాడే మంచోడైతే మాకు బాగా ఎందుకురా? అదిరా, వాడు చెప్పే కదా. అదే మీకు చెప్తున్నా, ఇంకోసారి సీతగాడు పార్టీ ఇస్తాడు గిట్టి ఇస్తాడు అని పిలిచారా బాగో చెప్తున్నా. ఈ మాత్రం ముందు మేము తాగలేమా, మా వల్ల కాదా? దాని రంగు బయటపడి వాడు గింటేశాడు, ఇదేమో పుట్టింటికి వచ్చి దాని ఆటలు సాగిస్తుంది. వీడు మనకు కథలు చెప్తున్నాడు బావా గేవా అని. ఎందుకురా సీత అందరూ బాధ పెడతావు? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని. ఇప్పుడు నువ్వు నీ లవర్తో బ్రేకప్ అయింది, అది రేపు ఎవడో బ్రేకప్ అయిన వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. నువ్వు ఎవరితోనో బ్రేకప్ అయిన దాన్ని పెళ్లి చేసుకొని రిసెప్షన్ పెడితే 2 బీర్లు తాగి నువ్వు పెట్టిన భోజనాలు తిని నీ పక్కన చేతులు ఎలా కట్టుకొని ఫోటోకు ఫోజ్ ఇవ్వడానికి నేనేమైనా ఎర్రి పుల్క అని అనుకున్నావారా? వెర్రి పుల్క అయినా ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి ఒరిజిన్ సర్టిఫికేట్ తీసుకురావాలని రూల్ పెడితే 90% అమ్మాయిలకి పెళ్లిళ్ళు కావురా. మీ అమ్మని అలాగే మీ నాన్న వర్జినిటీ టెస్ట్ చేసి పెళ్లి చేసుకున్నాడా, లేదా మీ చెల్లిని అలాగే వర్జినిటీ టెస్ట్ చేసి పెళ్లి చేశారా? ఏరా సిద్ధ, అదంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీ నెంబర్ కూడా ఉందండి దాని దగ్గర. అరచి, మనుషులతో మాట్లాడచ్చురా, ఇలాంటి పశువులతో మాట్లాడుతాం అనవసరం. రేయ్యే, ఇంకోసారి ఈ సీతగాడు పార్టీ గిట్టి అంటే నన్ను పిలవకు. వెళ్ళండిరా, చేసే దొమ్మర పనులు చెప్పే శ్రీరంగనేతులు. అయినా ఆడదాన్ని నమ్ముకుని బ్రతికే మీకంటే జంతువులు ఎవరన్నారా? ఎలా చిన్నపేరు? ఓరే, ఆ పంతులు గాడిలో నాకు పెళ్లి కాలేదు, పో నా కుమార్ గాడిలో నాకు అప్సెల్లు కూడా లేరు, నువ్వు నాకు ఏటైనా అనడానికి. నిన్నేమంటారా, అసలేం మీ అమ్మ మీ నాన్నకి 2వ పిల్లం. ఏగా ఈ డిప్పించిన చిన్న బీరికి 10 బీర్లు ఇప్పించినంత ఫీలింగ్ అయిపోతాడు, అందుకే ఈ సీతగాడు పార్టీ ఇప్పి రానేనన్ను. ఇంకోసారి ఈ సీతగాడు పార్టీ గీట అంటే నాను మాత్రం రాను, నాకు మాత్రం దొక్క పెట్టకండి, నన్ను వెళ్ళిపోతాను నేను. వెళ్ళండిరా, వెర్రి పుల్కెళ్ళారా. మరి అదిరా విషయం వే. దాన్ని వదిలేస్తావో పెళ్లి చేసుకుని బక్కరావుతావో నీ ఇష్టం. Thank you.
దాన్ని వదిలేస్తావో పెళ్లి చేసుకుని పక్కన అవుతావో నీ ఇష్టం. చెప్పింది నిజమే అన్నమాట. అయితే నువ్వు చేరలా రిస్కో. పోరా, ఇంకొకసారి నా డాబా పైన తాగండి, మీ పని చెప్తాను. అనుకున్నా నువ్వు ఇక్కడే ఉంటావని. నీకు ఈ ప్లేస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. నుంచి నేనేం తినలేదు, రాత్రి కూడా నిద్రపోలేదు. ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్, నన్ను అన్నం కూడా తినివ్వట్లేదు. నీ గురించి మా అమ్మకి అన్నీ చెప్పాను. మా అమ్మ మన పెళ్లి ఒప్పుకుంది. మా అమ్మ ఒప్పుకుంటే ఇంకందరూ ఒప్పుకున్నట్లే. ఈ నెలలోనే మనం పెళ్లి చేసేసుకుందాం. ఎవరో కాల్చి పాడేసిన బీడి తాగుతావా? పారే. ఎవడో వాడుకున్న దాన్నేగా, నేను వాడుకుంది. బీడి తాగితే పెద్ద తప్పేం ఉందిలే. ఏం మాట్లాడుతున్నావు? ఆపవే నీ మహానటి పతివ్రత వేషాలు. మీకు అవసరానికి ఒకడో, ప్రేమకొకడో, పెళ్లికొకడో, వాడుకుని వదిలేయడానికి ఇంకొకడు. ఇలా ఇంతమందితో పడుకునే బదులు ఒకటికి 1,000 రూపాయలు చొప్పున 10 మందితో పడుకున్న 10 రోజుల్లో 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు కదే. బజార్. రోజులు ఎక్కడికి వెళ్ళావురా? ఏ ఉందిగా ఒకటి బజారుది. దాని మీద కోపంతో మొన్న నైట్ బార్లో గోల్ చేశాను మావా. బాబాయిలు స్టేషన్కి తీసుకెళ్ళి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చారు.
స్టేషన్లో కేసులేం లేవనుకుంటా. 2 రోజుల దాకా వదల్లా. ఈ 2 రోజులు స్టేషన్లో ఉన్నావు కదరే, వాళ్ళకే వాళ్ళు వదిలేస్తారని తప్ప ఎవరైనా వచ్చి నిన్ను తీసుకెళ్తారు అనే నమ్మకం నీకుందారయ్యే? నీకు లేదు. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనల్ని నమ్మేది ఒక్కమ్మ నాన్నరా. వాళ్ళిద్దరూ నీకు లేరు. మరి అమ్మలా ప్రేమించే అమ్మాయిని దూరం వదులుకున్నావు అంటే నాకమ్మ నన్ను లేరని ఎక్కిరిస్తున్నావా? అయినా 4 అనే మాటలకి దాన్ని వదిలేయకుండా 4 నవ్వించుకుంటూ దాన్ని వెనకేసుకుని తిరగాల? నలుగురు అనుకోవటానికే తప్ప అన్నం పెట్టేవాడు ఎవడు ఉన్నట్రా? మన గురించి మాట్లాడుకునేవాడెవడు? మనకు పూట ముద్ద కూడా పెట్టడ్రా. మరి సీతగాడు చెప్పింది అబద్ధం అంటావా? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? అయినా తనకి పెళ్ళి పెందురా. నీకు హైదరాబాద్లో జాబ్ చేశానురా, అక్కడే సెటిల్ అయిపోతాం. నేను కూడా నీతో పాటు వచ్చేస్తానురా. చెప్పాను కదరా అది బజారదని. ఈ ఆడవాళ్ళందరూ ఊసరు వాళ్ళు ఇలాంటోళ్ళరా, ఏ రంగు కారంగు మారుస్తూనే ఉంటారు. అవునరా, నిజంగా తను బజారదే. ఈ లోకంలో ఇన్ని రంగులున్నాగా నీలాంటి రంగులో పడి కొట్టి పెట్టాడు చూడు, నిజంగా తను బజారదేరా? అమ్మా కొడుకులకి అక్రమ సంబంధం అంటే కట్టి ఈ సమాజంలో అన్నా చెల్లెళ్ళకి అంటకట్టడం పెద్ద విషయమేం కాదని తెలుసుకోలేకపోయింది చూడు, నిజంగా బజారదేరా? నువ్వన్న మాటలకి తట్టుకోలేక రైలు పట్టాల మీద పట్టి చచ్చింది చూడు, నిజంగా బజారదేరా? నిజంగా బజారదైనా బాగుండేది, బతికుండేది. నా పేరు ఏ అని ఎక్కిరించడానికి చెప్తున్నావో తెలియట్లేదు, లేదా నిజంగా నీ పేరు ఏ అని అర్థం కావట్లేదు. ఏకి అమ్మైనా నానైనా ఇంకన్నీ మనమే అమ్మ. రేపు పెళ్ళయ్యాక అల్లుళ్ళ కాకుండా కొడుకులా చూసుకోవాలి. అలా కాదని నీ కొడుక్కే ఇంపార్టెన్స్ ఇచ్చావో ఊరుకునేదే లేదు చెప్తున్నా. చెప్పేశా కదరా మా అమ్మాయిని దుర్మార్గుడా. Thank you.
తీసుకెళ్ళిపోతే చాలు. జీవితంలో నువ్వు మారుతావు అనుకున్నాను రా, జంతువులైనా మారుతా కానీ మీరు మారర్రా. ఇదిగో నీ బైక్, రేపు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, ఈ జీవితంలో నాకు కనిపించుకో. అలా ఎందుకు అనుకోవాలరా, అన్నయ్య ఉండొచ్చు కదా. అమ్మలా ప్రేమించే అమ్మాయిని నేను వదులుకున్నా. మన గురించి మాట్లాడుకునేవాడు ఎవడు, మనకు పూట ముద్ద కూడా పెట్టడరా. ఎరయ్య, దానికోసం తన్నులు తిన్నావా? నీ దగ్గర దాని రంకులు పెట్టుబడేసరికి దానాటలు సాగమని చచ్చిందిరా. దాన్ని మర్చిపోరా. దానికి పుట్టేవా, అడివి పందికి పుట్టేవారా? సీత అన్న పేరు నీకు ఎట్టా పెట్టారా? Mm-hmm. 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 Mm-hmm.
ఇంకెప్పుడు అమ్మ లేదని అనమాకుయే, నీకమ్మా నాన్న లేరని బాధపడిపోయే, అమ్మ లేని లోటు తీర్చలేనేమో కానీ అమ్మంత ప్రేమగా అయితే చూసుకుంటాను. బ్రతుకున్నంతకాలం చూసుకుంటాను కానీ చచ్చిపోతే మాత్రం చెప్పలేను.